వంగవీటి మోహనరంగ 74వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం రంగా ఎన్నో మంచి పనులు చేశారని ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సంఘం నేత గంధం చంటి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సేవ చేసినటువంటి నిస్వార్థమైన వ్యక్తిగా వంగవీటి రంగ చరిత్ర సృష్టించారని కొనియాడారు. చింతలపూడి పాత బస్టాండ్లో ఉన్న రంగ విగ్రహానికి మూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం పేదలకు అబ్బబత్తులు నారాయణ కుమారుడు మహేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి కాపు సంక్షేమ సంఘం నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు. 74వ జయంతి సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకి పూలాభిషేకం చేయడం జరిగింది. మహానుభావుడు పేదల పక్షాన ఉండి విజయవాడ నగరంలో అనేక మంది గుండాయుజం రౌడీయుజం చేసిన సమయాల్లో పేదల పక్షాన ఉండి ఆయన పేద ప్రజలందరికీ కూడా అండగా ఉన్నాడు. ఆయన అభిమానించేవాళ్ళందరూ కూడా ఆయన జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకుని ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆయన్ని. అంటే ఆయన వ్యక్తిత్వం పేద ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన ఈరోజు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. అలాంటి మహానుభావుడికి ఈరోజు మేము అందరం కూడా ఈ కోవిడ్ సమయంలో కూడా జయంతి సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కాపు సోదరులందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.